హాయ్ ఫ్రెండ్స్, సంపద లక్ష్మి అంటే లక్ష్మీదేవి నడిచి రావాలి అంటే మనం పాటించాల్సింది ఏంటి అంటే, జనరల్గా అందరూ భార్య వల్ల లేకపోతే ఇల్లు నీట్గా ఉండటం వల్ల, ఇంట్లో తులుసుకోట్టు ఉండటం వల్ల, ఇలాంటివి ఉండటం వల్ల ధనం వస్తుంది అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం జనరల్గా. నిజమేనండి, అది వస్తుంది, కానీ ఎంతవరకు వస్తుందంటే దాని పర్సంటేజ్ 1% అనుకోండి, మిగతా 99% కానీ 90% కానీ ఎవరైతే నిజాయితీగా సంపాదిస్తారో, అంటే అబద్ధాలు ఆడకుండా క్యారెక్టర్ కరెక్ట్గా ఉండి సంపాదిస్తారో, వాళ్ళ ధనం మాత్రమే నిలుస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎంత ధనం ఉన్నా సరే క్యారెక్టర్ లేకపోతే మనం విలువ ఇవ్వవండి. సో అందుకని క్యారెక్టర్ ఉండాలి అని చెప్తారు, అబద్ధం ఆడకుండా. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ధర్మంగా సంపాదించినటువంటి సొమ్ము ఎప్పటికైనా పోతుంది అని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అంటే పాత రోజులు అలా చెప్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే మనం కరెక్ట్గా ఉండటం కోసమే ఇది చెప్పారు. నిజమేనండి, మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా అది అక్రమంగా సంపాదిస్తే అది ఎన్నాళ్ళకి నిలవదండి. అదే మనం కష్టార్జితంతో సంపాదించిన డబ్బు ఎప్పటికైనా నిలుస్తుంది, మన తరతరాలు తింటారు. లేకపోతే మనం ఇప్పుడు అక్రమంగా సంపాదిస్తే మన పిల్లలకి ఆ పాపాలు తగిలి వాళ్ళు ఎప్పటికీ ఏమీ ఎంజాయ్ చేయకుండా, లేకపోతే ఆ సంపద వల్ల ఏదో ఒక అనారోగ్యం రావటం కావాలంటే చూడండి, జనరల్గా మనసులో కుళ్ళు అలాంటి ఉన్నవాళ్ళు ఎవరు, లేకపోతే అక్రమంగా సంపాదించే వాళ్ళకి ఎప్పటికైనా ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు జనరల్గా. వాడు ఇలా చేశాడు కాబట్టి ఇలా తగిలింది, అందుకే అలా చేయకూ అంటే అక్రమంగా సంపాదించకూడదు అలా చెప్తూ వస్తారు. సో అందుకే క్యారెక్టర్ ఉండాలి అంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత డబ్బున్నా సరే బయటికి విలువ ఇచ్చినా అతను వెళ్ళి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి వాడి క్యారెక్టర్ ఇలారా అట్లారా అని కూడా చెప్పుకుంటారు. సో మనం అదే కరెక్ట్గా ఉండి క్యారెక్టర్తో ఉండి కొంచెం సంపాదన ఉన్నా కూడా మనకి ఇచ్చే విలువ వేరండి. ఎక్కడైనా క్యారెక్టర్ ఉన్న పర్సన్ క్యారెక్టర్ లేని పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం సంపాదించే డబ్బు, నీట్నెస్, లక్ష్మీదేవి రావటం, ఇంకా భార్య వల్ల వస్తుంది, భార్య శాంతంగా ఉన్నప్పుడు వస్తుంది, ఇల్లు నీట్గా ఉన్నప్పుడు, లేకపోతే తులుసుకోట ఇంట్లో ఉన్నప్పుడు, ఇట్లాంటివన్నీ ఫాలో అవుతూ కూడా ఇది కూడా ఫాలో అయితే సకల సంపదలు అన్నీ వస్తాయని చెప్తున్నట్టండి. అందుకని చెప్తున్నాను, మనం ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు, ఎప్పుడు పర్ఫెక్ట్ క్యారెక్టర్తో ఉండాలి, అప్పుడే మనకు విలువ ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా కూడా క్యారెక్టర్ మించిన సంపాదన ఎప్పటికీ విలువ ఉండదండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.